హాయ్ అండి వెల్కమ్ టు పవిత్రాస్ కుక్ బుక్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్ సాంబార్ అండి ఇది ఇడ్లీ దోశ వడాలోకి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో ఒక కప్పు నానబెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి ఆ కందిపప్పు ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోండి తర్వాత మరొక బౌల్లో చాప్ చేసి పెట్టుకున్న టమోటా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ సాంబార్ మరీ తిక్గా ఉంటే ఇడ్లీ వడకి బాగోదండి కాబట్టి కొద్దిగా మీడియం కన్సిస్టెన్సీలో చేసుకోవాలి కాబట్టి దానికి తగినన్ని వెజిటేబుల్స్ని నేను యాడ్ చేసుకున్నాను మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే మీరు అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి అన్నీ యాడ్ చేసుకుని మూడు వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మరొక పాన్లో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పుని యాడ్ చేసుకోవాలి ఈ శనగపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ శనగపప్పు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పుని యాడ్ చేసుకోవాలి ఈ ఉద్దిపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియా హాఫ్ టీ స్పూన్ జీరా కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి టూ టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరి కూడా వేడి అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి కాస్త చల్లార్చుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా బెల్లం ఆ బెల్లం టేస్ట్ని బ్యాలెన్స్ చేసేకండి రుచికి సరిపడా చింతపండు చిటికెడంత పసుపు రుచికి సరిపడా కారం మీరు కావాలనుకుంటే రెడ్ చిల్లీస్ అయినా యాడ్ చేసుకోవచ్చండి అన్నీ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఆ మిక్సీని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం విజిల్ని రిమూవ్ చేసుకొని లెగ్ ఓపెన్ చేసుకోవాలి మన వెజిటేబుల్స్ కందిపప్పు బాయిల్ అయిపోయింది కదండి అవి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి ఆవాలు ఆవాలు బాగా తర్వాత కొద్దిగా కరివేపాకు తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ టమోటా బాయిల్ చేసి పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి ఇలా అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ మసాలా ముద్దని యాడ్ చేసుకోవాలి మీకు ఈ సాంబార్ కలర్ ఎక్కువ రావాలనుకుంటే మీరు కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు అందులోకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి మీకు సాంబార్ ఎంత కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే దానికి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి తర్వాత చిటికెడంతా ఇంగువని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ సాంబార్ ఒక పది నుంచి పదహైదు నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి మన సాంబార్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదొక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అంతే అండి మన రెస్టారెంట్ స్టైల్ సాంబార్ ప్రిపేర్ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఈ సాంబార్ వడ ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పవిత్ర